ఇల్లు కట్టాలంటే మొదల్ పునాది దియాలి ఉష్కతో నింపాలి బందవస్తు కంకరాలతోని గట్టిగా ఉండేటట్టు బేస్మెంట్ పోసుకోవాలి పిల్లర్లు పోసుకోవాలి దర్వాజా గిట్ల ఎత్తుకున్నాక ఇటుకలు ఉష్కే సిమెంట్ మంచి కలిపిన మాల్తోని గోడలు కట్టాలి కిటికీలు తలుపులు మీదంగా స్లాబ్ వేసుకుంటే ఇల్లు అయినట్టు కానీ పునాది దియకుంటా ఇటుకలు సిమెంట్ ఉష్కే లేకుంటా ఇల్లు కట్టుడు అయితదా కాదంటున్నారులే ఎందుకు కాదు పక్కా అవుతది ఎట్లంటే ఇగో గిట్లా తోట నడుమ ఇల్లు కట్టుకున్నట్టే ఉన్నది కదా కానీ ఇల్లు ఉన్నది బంగ్లా మీద వరెవ్వా ఏ టూ చూసినా పూలు పండ్లు కూరగాయల మొలకలతోని ఏమన్నున్నదా ఇల్లును మంచిగా చూసిండ్రో లేదో గోడలు కట్టింది ఇటుకలతోని కాదు కప్పేసింది సిమెంట్ తోని కాదు ఇల్లుకు మొత్తం ఎదురు తడకలు ఎదురు బొంగులే ఆడకం చేసిండ్రు అగో తడకలతోటి ఎంత ముద్దు కట్టిండ్రు గోడలు తలుపులు మీదంగా కప్పు కాంచెల్లి తడకలే కమ్మంలుండెగ్గి కాక ఇట్లా కాయిచిపడి కట్టించుకున్నాడట పేరు వీరయ్య అయితే ఎండాకాలం వచ్చిందంటే బాగా ఉడకబోస్తుంటది ఏ ఎండలతోని వశపడతలేదని అన్ని కాలాలలో ఒక్క తీరు వాతావరణం ఉండేటట్టు గీకమత్ చేసిండ్రు పైసలు బగ్గనే ఖర్చయింది కావచ్చు అనుకునేరు 5 లక్షలలో ఇల్లు కట్టి పడేసిండ్రు ఆనలు వచ్చినా సల్లు కొట్టకుండా తడకలతోని కెమికల్స్ పూస్తారట భూకంపాలు వచ్చినా పెద్దగా తిప్పలేముంటది ఇక ఇంట్లో చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో వంటర్రా బెడ్రూమ్ కాంచెల్లి మొత్తం ఎదురు బొంగులతో చేసిన అర్రలే ఎండాకాలంలో బగ్గ ఉడుకుతుంది అనుకుంటే ఏసీ సుతా పెట్టుకోవచ్చు ఇంకో ముచ్చట ఏంటంటే కరెంటు బిల్లు రూపాయి సుతా రాదు ఇళ్లకు ఆగో అదెట్లా అటు బుగ్గలు ఎలుకుతున్నాయి ఫ్యాన్లున్నాయి ఇటు ఇరాం లేకుండా టీవీ నడుస్తుంది అంటారేమో కరెంటు సుతా ఇంటి మీద ఎండ పలకలతోని కాకోలే తయారు చేసుకున్నారు పిల్లలందరూ ఎవ్వల జాగల అల్లు సెటిల్ అయినారు కాబట్టి ఇద్దరు కాయిష్ పడ్డట్టు ఇట్లా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అగో కూరగాయల మొలకలకు నీళ్లు పోస్తున్నారు మందులు మాకులు ఏం కొట్టరట సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు కూరగాయలు ఇక ఇంటి చుట్టూ ఏడ చూసినా తొట్లు అట్లల మొక్కలే కాయిష్ ఉంటే బంగ్లా మీద గిసొంటి ఇల్లు కట్టుకుంటే ఎండాకాలంలో మంచిగా అక్కడికి వస్తుండొచ్చు